హాయ్ అండి వెల్కమ్ టు కమర్లో హీ ఛానల్ నా పేరు వచ్చేసి రాధా అండి ఇక్కడ వచ్చేసి మీకు ఈరోజు నేను బొరుగులతో స్వీట్ తయారు చేసి చూస్తానండి నచ్చితే మీరు ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్లోనే ప్రిపేర్ అండి ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి మీకు ఏ విధంగా చేయాలో చేసి చూస్తాను నచ్చితే ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి మనం ఒక కప్పు బొరుగులు తీసుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా నేను ఒక కప్పు బొరుగులు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మరో కప్పు బెల్లం తీసుకున్నాను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చూసారు కదండి ఆ తర్వాత ఇక్కడ నేను బాదం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను చూసారు కదండి ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకోవాలి మనం వీటిని ఏమి నెయ్యిలో ఫ్రై చేయని ఏమీ లేదండి ఇక్కడ వచ్చేసి కిస్మిస్ తీసుకున్నాను వీటిని కూడా ఏమీ ఫ్రై చేయలేదు ఆ తర్వాత ఇక్కడ ఇలాచి తీసుకున్నాను నాలుగు తీసుకొని ఈ విధంగా కచ్చ పచ్చాగా దంచి పెట్టేశాను వీటన్నిటిని మనం బొరుగుల స్వీట్ కోసం తయారు చేయడానికి చేస్తున్న ఇంగ్రీడియంట్స్ అండి అదేనండి బొరుగుల ముద్దలు ఈ విధంగా మనం వీటిని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఈ విధంగా ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదండి దాన్ని యాడ్ చేయాలండి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత గ్యాస్ వెలిగించేసి దీంట్లోకి మనం బెల్లం మునిగేదాకా వాటర్ వేయాలి చూస్తాను చూడండి ఈ విధంగా చూస్తారు కదండి ఈ విధంగా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం గ్యాస్ వెలిగించేసాం కదండీ ఇప్పుడు మనం స్పూన్తో బాగా కలుపుతూ ఉండాలి ఈ బెల్లం ముక్కలు ఉన్నాయి కదండి వీటన్నిటిని మనం కరిగేదాకా స్పూన్తో నెమ్మదిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి త్వరగా కరిగిపోతాయి హై ఫ్లేమ్లో పెట్టేసుకోకూడదు మనకు బెల్లం ముక్కలు కరగవు మీకు అవసరమైతే బెల్లాన్ని తురిమి కూడా ఈ విధంగా మనం పాకం పట్టొచ్చండి చూసారు కదండీ నేను నేనైతే ఇక్కడ వచ్చేసి బెల్లం ముక్కలు తీసుకున్నాను ఈ విధంగా మనం వీటిని కలుపుతూ ఉండాలి త్వరగా మనకు పాకం రెడీ అవుతుంది కదండి ఇక్కడ వచ్చేసి ఒక గిన్నెలో మనం బెల్లం ముక్కలు యాడ్ చేసి వాటర్ యాడ్ చేసేసి సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా స్పూన్తో బాగా కలిపాం కాబట్టి మనకు త్వరగా బెల్లం మెల్ట్ అయిపోయింది ఈ విధంగా బెల్లం మెల్ట్ అయిపోయిన వెంటనే మనం గ్యాస్ కట్టేసి పాకాన్ని వడకట్టుకోవాలి చూసారు కదండి ఈ విధంగా నేను టీ వడకట్టుకునేది ఉంటుంది కదండి దాంతో ఈ విధంగా వడకట్టేస్తున్నాను ఎందుకంటే మనకు బెల్లంలో గ్యారెంటీగా చిన్న చిన్న రాళ్ళు పుల్లలు ఉంటాయి కాబట్టి మనం బెల్లం ఈ విధంగా కరిగించిన వెంటనే వడకట్టుకుంటే మనకు మంచిగా ఉంటుంది ఎందుకంటే మనం తినేటప్పుడు మనకు పంటికి తగలకుండా నెక్స్ట్ మనకు హెల్త్ కూడా మంచిది కాబట్టి ఈ విధంగా ముందుగానే వడకట్టేసుకోవాలి ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి మనం గిన్నెను క్లీన్ చేసేసేయాలి చూడండి దీంట్లో కూడా మనకు రాళ్ళు ఉన్నాయి కాబట్టి దీన్ని క్లీన్ చేసేసి ఈ పాకం ఉంది కదండి దీన్ని అందులోకి యాడ్ చేసేసి మళ్ళీ మనం గ్యాస్ వెలిగించేసి మళ్ళీ పాకం పట్టాలి ఎందుకంటే ముదురు పాకం రావాలి కాబట్టి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత నేను హై ఫ్లేమ్లో పెట్టేసుకొని స్పూన్తో కలుపుతూ ముదురు పాకం వచ్చేదా వరకు మనం కలుపుకోవాలి మీకు చూపిస్తాను చూడండి ఏ విధంగా ముదురు పాకం రావాలో రాని వాళ్ళు ఉంటే ఈ విధంగా మనం ముదురు పాకం ఎలా పట్టాలో కూడా చూపిస్తాను చూడండి కదండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా మనకు పాకం రెడీ అవుతూ వచ్చింది మీకు పాకం ఏ విధంగా రెడీ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఈ విధంగా టెస్ట్ చేయండి ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని ఈ విధంగా మనం పాకం వేసామంటే నీళ్ళతో సహా మెల్ట్ అయిపోతే మనకు ఇంకా పాకం రెడీ కాలేదని అర్థమండి చూడండి ఇంకా కాసేపు మనం ఈ విధంగా కలుపుకుందామండి కలిపి మీకు పాకం ఏ విధంగా పట్టాలో కూడా చూపిస్తాను చూసేయండి చూసారు కదండి ఈ విధంగా మనం బాగా కలుపుతూనే ఉండాలి అండి కాసేపటి తర్వాత పాకాన్ని నేను నీటిలో వేసి చూశానండి నీటితో సహా మెల్ట్ కాలేదు ఈ విధంగా ఒక ముద్దలా ఏర్పడింది మీకు చేయితో చూస్తున్నాను చూడండి ఈ విధంగా ఒక ముద్దలా ఏర్పడింది కాబట్టి రాని వాళ్ళు ఈ విధంగా నీటిలో వేసి టేస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఏర్పడింది కాబట్టి మనకు బెల్లం పాకం పర్ఫెక్ట్గా రెడీ అయింది అని అర్థం కాబట్టి నేను గ్యాస్ కట్టేశాను ఇప్పుడు వచ్చేసి మనం ఇందులోకి ముందుగా ఇలాచి తీసుకున్నాం కదండి వాటిని కచ్చపచ్చగా పచ్చగా దంచి తీసుకున్నాం కదండి దాన్ని ఇందులోకి యాడ్ చేద్దామండి చూసారు కదండి ఈ విధంగా నేను ఇలాచి యాడ్ చేసేసాను యాడ్ చేసిన వెంటనే ఈ విధంగా కలిపేసి మనం ముందుగా బాదం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని కూడా యాడ్ చేసేసాను ఈ విధంగా యాడ్ చేసిన వెంటనే కిస్మిస్ కూడా యాడ్ చేశాను ఈ విధంగా మూడింటిని యాడ్ చేసిన తర్వాత స్పూన్తో బాగా కలిపేసి మనం ముందుగా ఒక కప్పులో బొరుగులు తీసుకున్నాం కదండి వాటిని కూడా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి ఈ విధంగా నేను బొరుగులను కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం యాడ్ చేయాలండి యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి చూస్తారు కదండి మిగతా బొరుగులు కూడా యాడ్ చేసేసి మీకు కలిపి నేను చూపిస్తాను చూసేయండి ఈ విధంగా మొత్తం యాడ్ చేసి కలుపుకోవాలి చూస్తారు కదండి ఈ విధంగా నేను మొత్తం కలిపేసానండి కలిపిన తర్వాత మనం ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని మరో ఒక బౌల్ తీసుకొని ఈ విధంగా వాటర్ తీసుకొని అందులో రెండు చేతులు డిప్ చేసేసి ముద్దలు కట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడే మీకు కట్టి చూపిస్తాను చూడండి చూసారు కదండి ఈ విధంగా నేను ఒక ప్లేట్లో వాటర్లో చేతులు రెండింటినీ డిప్ చేస్తూ ముద్దలు కడుతూ ఉన్నాను ఈ విధంగా కట్టడం వల్ల మనకు చేతికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు వేడిగా ఉన్నా కూడా చూసారు కదండి మనకు ఎంతో పర్ఫెక్ట్గా టేస్టీగా బొరుగుల ముద్దలు రెడీ అయిపోయాయి ఈ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈజీగా మనం తక్కువ సమయంలోనే పిల్లలకు ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇయ్యొచ్చండి ఈ విధంగా స్వీట్ మీకు గనక నచ్చితే మీరు ట్రై చేయండి సూపర్గా ఉంటుంది చూసారు కదండీ మనం వేడిగా ఉన్నప్పుడే కట్టుకోవాలి పాకం మాత్రం ముదురు పాకం వచ్చిన తర్వాతే బురుగులను యాడ్ చేయాలి అందులో అప్పుడైతే మనకు బొరుగుల ముద్దలు పర్ఫెక్ట్గా వస్తాయి సరే అండి మరో మంచి వంటకంతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే అండి